महाराष्ट्र कैबिनेट समावेशं कोनसागुतोंदी रेपटी फ्लोर टेस्ट इतर अंशालपै चर्चिस्तुन्नारु शिवसेना नेतला पिटिशन पै सुप्रीम कोर्टुलो विचारण जरुगुतोंदी फ्लोर टेस्ट नु सवाल चेस्तू शिवसेना नेतलु सुप्रीम कोर्टुनु आश्रयिंचारु इक मरोसारी उद्धव ठाकरे की गवर्नर कोश्यारी मरो लेख राशारु मी प्रभुत्वं मैनारिटीलो पडिंदनी तनकु रेंडु लेखलु अंदायनी गवर्नर तेलिपारु बल परीक्ष निरूपिंचुकोवालनी लेखलो उद्धव ठाकरेनु कोरारु 38 మంది ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నట్లు లేఖ అందిందని చెప్పారు 10 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా లేఖ రాశారన్నారు గవర్నర్ ఇటు స్వతంత్రుల మద్దతు కూడగట్టే పనిలో దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు నవ నిర్మాణ పార్టీ నేత రాజ్ ఠాక్రేకి ఫడ్నవీస్ ఫోన్ చేశారు రేపటి ఫ్లోర్ టెస్ట్ లో మద్దతు ఇవ్వాలని కోరారు దీనికి రాజ్ ఠాక్రే అంగీకరించారు రేపటి ఫ్లోర్ టెస్ట్ లో బీజేపీకి మద్దతిస్తానని రాజ్ ఠాక్రే చెప్పినట్లు తెలుస్తోంది ఇటు కాంగ్రెస్ ఎన్సీపీ నేతల ముఖ్య సమావేశం కొనసాగుతోంది రేపటి వ్యూహాలపై చర్చిస్తున్నారు నానా పోటోలే ఆద్వర్యంలో సమావేశమైన కాంగ్రెస్ నేతలు తాజా పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు మరిన్ని డీటెయల్స్ అశోక్ నడిగి తెలుసుకుందాం అశోక్ సుప్రీంకోర్టులో వాదనలకు సంబంధించిన డీటెయల్స్ ఏంటి అసెంబ్లీలో ప్రొటెస్ట్ నిర్వహించాలంటూ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ సుప్రీంకోర్టులో శివసేన నాయకుడు సునీల్ ప్రభు పిటిషన్ దాఖలు చేశారు కాసేపటి క్రితమే సుప్రీంకోర్టులో వాదనలు మొదలయ్యాయి బాక పరీక్ష మరి కాసేపట్లో నిర్ణయం సుప్రీంకోర్టు వెళ్ళనుంది కోర్టు వాళ్ళకు చేరుకున్న ప్రతివాదులు ఇటు ప్రతిపక్షాలకు సంబంధించిన అడ్వకేట్లు చేరుకున్నారు పిటిషన్ సునీల్ ప్రభు తరఫున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిషేక్ మను సింగ్ హాజరయ్యారు ఏక్నాథ్ షిండే ఏదైతే తిరుగుబాటు ఎమ్మెల్యేలు అంశాలున్నాడో శివసేన నాయకుడు ఆయన సంబంధించిన సీనియర్ అడ్వకేట్ న్యాయవాది నిరంజన్ కిషన్ కౌల్ హాజరయ్యారు మహారాష్ట్ర గవర్నర్ తరఫున సొలిటరీ జనరల్ తుషార్ మత్ హాజరయ్యారు సో మొత్తం గత రెండు రోజులుగా చూసుకుంటే మొత్తం మహారాష్ట్ర రాజకీయాలపై ఉదయం నుంచి ఏదైతే గవర్నర్ భగత్ సింగ్ ఏదైతే ఉద్యోగ లేఖ రాశారో ఖచ్చితంగా రేపు ఉదయం 11 గంటలకు ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలి సమయం కూడా కేటాయించారు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలంటూ ఆయన లేఖ రాశారు ఆ లేఖ నేపథ్యంలోనే ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఇప్పటికే సుప్రీంకోర్టులో ఒక కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి ఈ కేసును కూడా తీసుకోవాలంటూ అత్యవసర విచారణ చేపట్టాలంటూ పిటిషన్ దాఖలు చేసింది ఈ రోజు సాయంత్రం దీనిపైన నేను దీనిపైన డిస్కషన్ చేస్తామంటూ సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో కాసేపటి క్రితమే దీనిపైన సుప్రీంకోర్టులో వాదనలు మొదలయ్యాయి దీనికి ప్రధానంగా ఏదైతే భగత్ సింగ్ గవర్నర్ చేసిన వివరాల ప్రకారం అయితే 7 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు నాకు లేఖ రాశారు ప్రస్తుతం మహావికాస్ అఘాడియా ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది 39 మంది శివసేన ఎమ్మెల్యేలు దాదాపు 12 మంది ఇండిపెండెంట్ మొత్తం 51 మంది తిరుగుబాటు చర్యకు పాల్పడ్డారు సో దానివల్ల మహావికాస్ అఘాడియా ప్రభుత్వం ఏదైతే మైనార్టీ మొత్తం 160 ఉంటే ప్రస్తుతం 119 పడిపోయింది కాబట్టి ఆయన లేఖ రాశారు అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత ఫడ్నవీస్ కూడా నిన్న రాత్రి గవర్నర్ కలిసి సుదీర్ఘంగా చర్చించి ఒక లేఖ ఇచ్చారు ప్రస్తుతం మైనారిటీలో ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఫ్లోర్ నిర్వహించాలని సాధన సభ ఏర్పాటు చేయాలంటూ ఒక లేఖ ఇచ్చారు సో అదేవిధంగా రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య కూడా ఉంది కొన్ని రోజులుగా వారం 10 రోజుల నుంచి అక్కడ అనేక సంఘటనలు ఏర్పడ్డాయి ముఖ్యంగా ఈ అసమ్మతి నేతలు కానీ తిరుగుబాటు ఎమ్మెల్యేల నేతల ఇండ్లపైన కానీ కార్యాలయాలపైన కానీ వాళ్ళ ఫ్యామిలీల పైన దాడులకు పాల్పడతారు కాబట్టి వీటన్నిటి చర్య తక్షణం నిర్ణయం తీసుకోవాలంటూ వాళ్ళు లేఖలు వచ్చారు దాని మేరకు ఈ మేరకు గవర్నర్ స్పందించి రేపు ఉదయం 11 గంటల ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలి శాసనసభ ఏర్పాటు చేయాలి ఈ పరిస్థితుల్లో దీన్ని వెనక్కి తగ్గి లేదు దీన్ని ఖచ్చితంగా నిర్వహించాలి ఎలాంటివి చెప్పకుండా ముందుకు వెళ్ళాలి దీన్ని నిర్వహించాల్సిందే అంటే స్పష్టం చేశారు ఈ నేపథ్యంలోనే వీళ్ళు సుప్రీంకోర్టు ఏం నిర్ణయం అవసరం ఉంది మరోపక్క దీనిపైన ఇప్పటికే ఉద్యోగ ఠాక్రే ప్రభుత్వం సంబంధించిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది రాష్ట్ర కేబినెట్ లో కేవలం ఎల్సీపీ కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు హాజరయ్యారు ఎందుకంటే శివసేన సంబంధించిన 8 మంది మంత్రులు ప్రస్తుతం ఏక్నాథ్ షిండే వర్గంలో ఉన్నారు కాబట్టి ఎవరు హాజరు కాలేదు సో ఏ నిర్ణయం తీసుకోవడానికి వేచి చూడాల్సిన ఉంది ముఖ్యంగా ఈ ఔరంగాబాద్ నేమ్ మార్చాలని చూస్తున్నారు దాన్ని ఎన్సీపీ కాంగ్రెస్ నాయకులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు మరోపక్క షిండే వర్గం మాత్రం చాలా ధీమంగా ఉంది కాసేపటి క్రితమే గౌతి సస్తాంలోని గౌతి హోటల్ నుంచి వాళ్ళు గోవాకు బయలుదేరారు
తప్పకుండా రేపు జరిగే ప్రాసెస్ లో మేమే గెలుస్తాము, మా దగ్గర మెజారిటీ ఉంది, మేము దాదాపు 50 మంది ఉన్నాము, మేము ఖచ్చితంగా బీజేపీకి మద్దతు తెలుస్తామని చెప్తున్నారు. సో దీనిపైన బీజేపీ కూడా స్పందించింది. ఇప్పటికీ బీజేపీ అధినాయకత్వం సాయంత్రం 8 గంటలకు అందరి ఎమ్మెల్యేలకు డిన్నర్ కూడా ఏర్పాటు చేసింది. సో అందరూ అందుబాటులో ఉండాలి రేపు జరిగే ఉదయం ఫ్లోర్ టెస్ట్ కి అని బీజేపీ అధిష్టానంగానే బీజేపీ రాష్ట్ర నాయకులు సూచించారు. ఈ మేరకు బీజేపీ నాయకులు కూడా ముంబై బయలుదేరారు. సో ఈ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది, ఎలాంటి వాదనలు వినిపిస్తారు, రేపటి ఫ్లోర్ టెస్ట్ కు అనుమతిస్తారా, లేకపోతే జూలై 11న ఏదైతే 16 మంది డిస్క్వాలిఫై ఎమ్మెల్యేల తరఫున ఏదైతే కేసు ఉందో దాంతో పాటు ఇది కూడా కంటిన్యూ చేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. సవంతి అశోక్, రేపటి బలపరీక్షకు సంబంధించి పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయి? సో మరో స్పష్టంగా ఇప్పుడైతే ప్రస్తుతం అయితే మహావికాస అగాడియా ప్రభుత్వానికి మైనారిటీలో పడినట్టు తెలుస్తోంది ఖచ్చితంగా. ఎందుకంటే 50 మంది ఎమ్మెల్యేలు విత్డ్రా అయ్యారు, అసమ్మతి తెలుపుతున్నారు కాబట్టి ప్రస్తుతం మహావికాస అగాడియా ప్రభుత్వానికి కేవలం 119 మాత్రమే ఎమ్మెల్యేల బలం ఉంది. 144 మంది ఉండాలి మెజారిటీ అయితే, కానీ ఇప్పుడు ప్రస్తుతం లేదు కాబట్టి మహావికాస అగాడియా ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది. మరోపక్క బీజేపీకి 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మరొక 7 మంది 8 మంది ఇండిపెండెంట్ ఉన్నారు, మొత్తము 113. ఇటు పక్క 50 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే దాదాపు 167 సంఖ్య వెళ్తుంది కాబట్టి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఏక్నాథ్ షిండే స్పష్టం చేశారు, మేము బీజేపీకి మద్దతు ఇస్తామని చెప్పారు. ఇప్పటికే బీజేపీ అధినాయకులు కానీ అటు ఏక్నాథ్ షిండే వర్గం సంబంధించిన నాయకులు బీజేపీతో టచ్ లో ఉన్నారు. వారు నిన్న ఢిల్లీ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఈ వీటికి రేపు ఒకవేళ మహావికాస్ అగాడే ప్రభుత్వం కూలిపోతే ఎల్లుండి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తా ఉంది. ప్రస్తుతం అయితే మహావికాస్ అగాడే ప్రభుత్వానికి మాత్రము గండంలో ఉందని చెప్పుకోవచ్చు. పూర్తి మెజార్టీ తగ్గిపోయింది, కేవలం 119 మంది మాత్రమే ఉన్నారు. ఒకటి పక్క ఎన్సీపీకి 53 మంది, కాంగ్రెస్ కి 44, ప్రస్తుతము ఏదైతే శివసేనకి కేవలం 16 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు కాబట్టి దాదాపు శివసేన ఏదైతే మహావికాస్ అగాడే ప్రభుత్వానికి గండం అని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు ఒకవేళ సుప్రీంకోర్టు ఏమన్నా స్పష్టమైన ఆదేశాలు ఇస్తే తప్ప రేపు ఒకవేళ ఫ్లోర్ టెస్ట్ నిర్వహిస్తే మాత్రము ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం కూలిపోతే మాత్రము ఎల్లుండి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సవంతి. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక మహారాజకీయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ వెంకటరాజును అడిగి తెలుసుకుందాం. వెంకటరాజు, మహారాష్ట్రలో పరిణామాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి, రేపటి ఫ్లోర్ టెస్ట్ పై పార్టీల వ్యూహాలు ఏంటి? స్రవంతి, రేపు మహారాష్ట్రలో ఏం జరగబోతుంది, మహారాష్ట్రలో సంబంధించిన ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం కొనసాగుతుందా, పడిపోతుందా, కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందా, కొత్త ప్రభుత్వం ఏర్పడితే ఎవరి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా జరుగుతుంది. ప్రధానంగా ముంబై కేంద్రంగా ఏం జరుగుతుందండి, మొత్తం దేశ రాజకీయాలన్నీ కూడా ప్రస్తుతం ముంబై వైపే చూస్తున్నాయి. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు ఖచ్చితంగా ఇటు ఏక్నాథ్ షిండే బలంగా చెప్తున్నాడు, ఖచ్చితంగా ఫోర్ టెస్ట్లో శివసేన పార్టీ ఎవరైతే ఎమ్మెల్యేనో వారందరూ కూడా ఉద్దవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా ఉన్నారు, ఖచ్చితంగా ఆ ప్రభుత్వం పడిపోతుంది అనేది మాత్రం ఆయన ఘంటాపథంగా చెప్తున్నారు. కానీ ఎన్సీపీ కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఇప్పుడే మీటింగ్ పెట్టుకున్నారు. ఈ రేపు జరగబోయే ఫోర్ టెస్ట్లో ఏ విధంగా మనం బలం పొందాలి, దీనికోసం ఎటువంటి వ్యూహాలు రచించాలని దానిపైన ఇటు కాంగ్రెస్ నేతలు ఎన్సీపీ నేతలు కూడా సమావేశమయ్యారు. ఇప్పటివరకు వారు ఒకవైపు సమావేశం కొనసాగుతున్నా కానీ న్యాయపరంగా రేపు ఫ్లోర్ టెస్ట్ను అడ్డుకోవాలి, న్యాయపరంగా అడ్డుకునే విధంగా ఎటువంటి ప్రయత్నాలు చేయాలని దానిపైన ఒకవైపు సుప్రీంకోర్టుకు ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే అంటే ఒక ఫ్లోర్ టెస్ట్కు ఇంకో ఫ్లోర్ టెస్ట్ అంటే బల నిరూపణ చేయాలంటే ఖచ్చితంగా 6 నెలల సమయం ఉండాలి. 6 నెలల సమయం లేదు, ఈ 6 నెలల సమయం లేని టైంలో మీరు ఎలా ఫ్లోర్ టెస్ట్ అడుగుతారంటూ కూడా సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ సంబంధించి, ఎన్సీపీ సంబంధించి, శివసేనకు సంబంధించిన లీడర్లందరూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుంది అనేది మాత్రం కొంత ఆసక్తిగా ఉంది. మరోవైపు ఒకవైపు పూర్తిగా బలం లేదు, ఉద్దవ్ ఠాక్రేకి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే మద్దతు లేదని వస్తున్న విమర్శలు, అటువంటి ఆరోపణలను దృష్టిలో పెట్టుకొని గవర్నర్ కూడా ఫ్లోర్ టెస్ట్ చేయాలి, మీకు సరైన మద్దతు లేదు, విపక్ష పార్టీ నుంచి కూడా ఇప్పటికే అనేక లేఖలు వచ్చాయి, ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నట్టు కూడా ఆరోపణలు వస్తాయి కాబట్టి రేపు ఫ్లోర్ టెస్ట్ పెట్టాలి 11 గంటలకంటూ కూడా గవర్నర్ కోరారు. దీనిపైన ఉద్దవ్ ఠాక్రే కూడా ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు వెంటనే ఫ్లోర్ టెస్ట్ పెట్టడం సరికాదు, సరైన
అంటే కొంతమంది ఎమ్మెల్యే అనారోగ్యంతో ఉన్నారు, కొంతమంది విదేశాలు ఉన్నారు, కాబట్టి మరికొంత సమయం ఇవ్వాలంటూ కూడా గవర్నర్కు వీళ్ళు లేఖ రాశారు. ఈ ఒకవైపు లేఖ రాదు అంటే ఇదంతా వివాదం కొనసాగుతున్న సమయంలో, అంటే మైనార్టీలో పడింది ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం అనేది ఒకవైపు చర్చ జరుగుతుంది, మరోవైపు మాత్రం ఉద్ధవ్ ఠాక్రే క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్యాబినెట్ సమావేశం ఎలా ఏర్పాటు చేస్తారు, ఒకవైపు ప్రభుత్వమే మైనార్టీ పడిపోయిందని వస్తున్న వాదనలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో క్యాబినెట్ కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది, కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి క్యాబినెట్ సమావేశం కూడా సరికాదు అనేది కూడా ఇటు బీజేపీ, శివసేన అంటే కీలక వర్గం సంబంధించిన శివసేన నుంచి కూడా అభ్యంతరాలు వస్తున్నాయి. మొత్తానికి రేపు ఏం జరగబోతుంది, ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కొనసాగుతుందా, కూలిపోతుందా, కొత్త ప్రభుత్వం వస్తుందా, కొత్త ప్రభుత్వానికి ఎవరి సారథ్యంలో కొత్త ప్రభుత్వం వస్తుంది, బీజేపీ సంబంధించిన పెద్దల్లో ఎవరికి పట్టం కట్టాలి, ఒకవేళ ఏక్నాథ్ షిండే ఎవరైతే కీలక వర్గానికి అధినేతగా ఉన్నారో ఏక్నాథ్ షిండేకు కొత్త ప్రభుత్వంలో ఎలాంటి ప్రియారిటీ ఉంటుంది అనేది ఒక అంశాలపైన రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు శ్రవంతి. రైట్ వెంకటరాజు, అలాగే ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మరి ఇప్పటికే సుప్రీంకోర్టులో వాదన సింఘ్వి వాదిస్తున్నాడు, ఇప్పటికీ ఫ్లోర్ టెస్ట్కు 6 నెలల సమయం ఉండాలి, 6 నెలల సమయం లేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్లోర్ టెస్ట్ వెంటనే సాధ్యం కాదు కాబట్టి కొంత సమయం ఇవ్వాలంటూ కూడా ఇది శివసేన సంబంధించి ఎన్సీపీ కాంగ్రెస్ సంబంధించిన కూటమికి వాదిస్తున్న సింఘ్వే చెప్పారు. మరోవైపు ముందు మనం చెప్పుకున్నట్టు ఎవరైతే ఎమ్మెల్యేలు కొంతమంది కరోనా బారిన పడ్డారు, కరోనా బారిన పడ్డ ఎమ్మెల్యేలకు వాళ్ళు తిరిగి కోలుకొని ఫ్లోర్ టెస్ట్కి రావాలంటే కనీసం 15 నుంచి 15 రోజుల సమయం పడుతుంది. అదో మరోవైపు కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విదేశాలు ఉన్నారు, ఫ్లోర్ టెస్ట్ పెట్టాలంటే అందరికీ సమాచారం ఉండాలి, ఎమ్మెల్యేలందరూ కూడా సమావేశాలకు హాజరయ్యే విధంగా కూడా సమయం ఉండాలి కాబట్టి హడావుడిగా ఒక వెంటనే అంటే చీలిక వర్గం సంబంధించిన వాళ్ళు అదేవిధంగా బీజేపీ వారు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని గవర్నర్కు ఫిర్యాదు చేసిన వెంటనే ఫ్లోర్ టెస్ట్కు ఆదేశించడం ఏంటి అనేది కూడా శివసేన సంబంధించి ఎన్సీపీ సంబంధించి కాంగ్రెస్ సంబంధించిన నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టులో ఏ నిర్ణయం తీసుకుంటుంది, సుప్రీంకోర్టు గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తుందా, లేకపోతే సింఘ్వి అంటే కాంగ్రెస్ తరఫున, ఎన్సీపీ తరఫున, శివసేన తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్న సింఘ్వి యొక్క అభ్యంతరాలను పరిణలోకి తీసుకొని మరికొంత సమయం ఇస్తుంది అనేది మాత్రం కొంత ఆసక్తిగానే ఉందని చెప్పుకోవచ్చు శ్రవంతి. రైట్ వెంకటరాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.